నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షకు బుధవారం నాటికి 55 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు నెలసరికి సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష బుధవారం నాటికి 55 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు నెలసరి సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం చేనేత కార్మికులు మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న బాధలను కష్టాలను అర్థం చేసుకుని మా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం మన సమస్యలు పరిష్కరించని ఎడల ఇలాగే దీక్షలను కొనసాగిస్తామని, ప్రభుత్వ ధోరణి మరెంత వరకు మా పోరాటం ఆగదని, చేనేత కార్మికుల సమస్యలకు స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు ప్రభుత్వాన్ని నిగ్గదీసి ప్రశ్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్మికుల సంఘం కార్యదర్శి గంజి మురళి, జిల్లా పద్మశాలి అధ్యక్షులు పొత్తబాటుల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కర్ణాటక యాదగిరి, పద్మశాలి యువజన సంఘం పెండే ధనుంజయ, సతీష్ రామలింగం, ఈశ్వరయ్య, చేనేత కార్మికులు పిల్లల మరి రంగయ్య, గుర్రం గణేష్, సంగం గణేష్, గుర్రం వెంకటేష్, గుర్రం భరతయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే మన నాయకత్వంలో ఉందంటే ఈ రోడ్డు సాధారణంగా కోర్టు యాభై కోట్ల లెక్కన 50% తీసుకుంటాం. అయితే ఈ 50 కోట్ల సరికి గురించి పరిగెత్తిస్తే అయిపోతుంది. ఇది ఈ రకంగా మనం ఆవరాడు చేసినట్టే ట్రాకింగ్ చేయడానికి వెళ్ళలేదు. అసలు మన సంఖ్య ఉంది ఫోన్ చేయడానికి కారణం ఇంతమందికి చెప్పారు. ఈ కరోనా మహమ్మారి వచ్చింది మన మీద పడ్డది. వెనకడ చెప్పినట్టు ఇంకి పెళ్లి సుఖ సాగు అన్నట్టు ఈ కరోనా వచ్చి మనకే వచ్చింది, మన సాగు అందరికి బాగానే ఉంది, అన్ని విధాలు బాగానే ఉంది. కానీ మనకు మాత్రం ఇప్పుడు బయటకు వెళ్తట్లేదు, ఇంట్లో పోతట్లేదు. బయటకు వెళ్ళి పనిచేద్దామని మనం ఎప్పుడు పడితే అప్పుడు పనిచేసింది కదా. ఈసారి కూడా ఇంకా ఈ కరోనా వచ్చి ప్రపంచంలోనే భారతదేశంలోనే ఎక్కడ ఎవరికి రాని సంక్షోభం, ఎవరికి రాని ఇబ్బందులు ఒక చేనేత కార్మికులకు వచ్చిన తప్ప ప్రపంచంలో భారతదేశంలో కానీ ప్రపంచం అంటే ఇవాళ చేనేత కార్మికులు